రా నాన్న రా, మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు. అరే అవునా, ఏమిటో ఆయన చేతస్తాం. అఘోరించవులే, అత్తలు అమ్ముకున్నావులాగా అడ్రస్సులు అమ్మును. అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫూలాగా అలాంటి డ్రెస్ వేస్తాడా? అమ్మా చాలా ఊరుకోండి, అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది? ఎవ్వరు వేసుకుని రంగురంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్రరాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే. ఓహో, మరి ఆ కిరీటం వదిలేసావే, దాన్ని కూడా పెట్టు. ఏం వద్దులేండి, ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరువు. నువ్వు తిన్నానా? నువ్వు తిను. అయ్యో 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 అయ్యో, ఊసే నాన్న, ఊసే ఊసే ఊసేమంటుంటే ఊసే ఊసేమ్మా. అయ్యా రంగమ్మ, బుద్ధి లేని గాడిద, రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు. ఎందుకేంటండి, అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినబడలేదా? వినబడితే అందుకే ఊసేమన్నాను. రాయి కొరికింది వాడు కదా నేను, ఇదిగో చూడు. మీరా, ఇంకా నా కొడుకేమోనని ఎంత కంగారు పడిపోయాను. నువ్వు తిన్నాన్న, కాస్త నెయ్యి అయినా. త్వరగా తిను, మోటార్ సైకిల్ రెడీగా ఉంది. ఆయనతో ఏం మాట్లాడకే నువ్వు బయట. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాజా? నాన్న డబ్బులేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బు? ఏం చేసావని ఏం పుడిచావని డబ్బు ఇవ్వాలా నీకు? డబ్బు ఇవ్వాలో తెలిసిన వాడికి డబ్బు ఇవ్వాలరా? ఏనాడైనా ఆ చేతితో గుప్పిడ పట్టిపించుకోవా? ఆ కాలతో ఒక్కసారైనా చేతి తొక్కావా? పండిన చేతి తొక్కితే పాడైపోదు అంటే. మీ అమ్మ నెత్తిలెక్కించుకుని పాడు చేసిందిరా నిన్ను. చాలండి సంబడా, రోజుకు ఒకసారైనా వాడితో గొడవ పడితే గానీ రోజు గడవదా మీకు? ఏమే నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోయి, నేను చెప్తుంటే వాడి మీద కేసుకొస్తావంటే ఇలా జులై వేధలాగా తిరుగుతుంటే రేపెందుకైనా పనికొస్తాడా వాడు? ఏమిటండి, నా బిడ్డ ఏమంత జులైగా తిరుగుతున్నాడని? వాడేమైనా తాగి తందరా ఆడుతున్నాడా లేదా సానుకొప్పులు దూరేడా? ఈ కాలంలో అరెకరం పొలం ఉన్నవాడు కూడా కాళ్ళు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నా కొడుకు మాత్రం కాళ్ళు జోళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు కళ్ళ మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. నాన్న కొడుకులా గర్వంగా తలెత్తుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు, అమ్మ కొడుకులా తల వంచుకుని గౌరవంగా ఇంటికి వస్తాడు. రేపు పెళ్ళయి పెళ్ళాం వస్తే అన్ని తెలుసుకుంటాడులేండి, అవతల ఆలస్యం అయిపోతుంది. డబ్బులు ఇవ్వండి. కనబడలేదు. ఆహా కనబడలేదా? నేను వెతుకుతాను, ఉండండి. జేబులో డబ్బులు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ఎందుకంటే వాడితో అనవసరంగా పేచి పెట్టుకుంటారు. కానీ ఓ బాలెట్ చూడండి, ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరు, మా గురువు గారు. కాకపోతే మారు వేషంలో ఉన్నారు. మారు వేషంలో ఉన్నారని సంగతి తెలుసు కదా? అయితే ఒసే లచ్చమ్మా. అమ్మా పెసరట్లకి పప్పు రుబ్బవా? రుబ్బేనమ్మా. అల్లం ముక్కలు ఎక్కువగా తరుగు, రాజాబాబు రెడీ అవుతున్నాడు. బాబు టిఫిన్ తినే టైం అయిందే. అట్టగేనమ్మా. లచ్చమ్మా వెన్న దోశల్లోకి కొబ్బరి పచ్చడి నూరు పెట్టు. అట్టగేనమ్మా. సార్ మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్. అవును సార్. ఎక్కడి నుంచి? సంతకం పెట్టండి సార్. సార్ ఆ ఫోటో మీ అబ్బాయి గారిదా అండి? అవును. మీ అబ్బాయి గారు లాయరా అండి? ఆ పక్కన చూడు. మీకు ఇద్దరా అండి? రెండో ఆయన నావియా అండి? ఆ పక్కన చూడు. డాక్టర్ గారు కూడా మీ అబ్బాయేనండి? అయ్య బాబోయ్, మీకు మొత్తం ఎంతమంది అండి? ఒక్కడే. ఒక్కడేనా? మరి ఆ ఫోటోలన్నీ నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు? అవును సార్, ఈ రోజే డ్యూటీ ఎక్కాను. అందుకే మా వాడు అవతారాలు తెలియకుండా అలా అడుగుతున్నా. మా వాడు రోజుకు ఒక వేషం వేసే ఎన్టీ రామావతారం. పరుసు నిండా డబ్బులు వేసుకెళ్లి తగలేసుకొచ్చే పరశురామ అవతారం. పని పాట లేకుండా తిరిగే వరహ అవతారం. ఎన్ని తిట్టినా బుద్ధి రాని బుద్ధ అవతారం. అంత గొప్పరా అండి? ఇంతకీ ఏం చదివారండి? బియ్యేనా ఏమేనా? ఏమీ కాదు, నిశాని అంటే ఏలుముద్దరా అండి? గట్టిగారు ఒకయ్యా, వాళ్ళ అమ్మిందంటే కొరకంచి పుచ్చుకొస్తుంది. ఎవడండి అది? అయ్య బాబాయ్, నేనేమో తల్లు. ఎందుకండి పోస్ట్ అబ్బాయి అలా పారిపోతున్నాడు? ఆ ఈ ఊరు కొత్తగా వచ్చాడు, నీ సంగతి తెలియక భయపడుతున్నాడు. నాలుగు రోజులు పోయాక నీ సంగతి తెలుసుకుని భయపడతాడు. సర్లే సరే గాని చేతిలో కొరకంచి. అయ్యో నా మతి మరుపు చూడండి, ఎవండి అబ్బాయిని చీవ కొట్టిందండి. ఆ పుట్ట ఎక్కడుందో వెతికి దాన్ని తగలేడదామని. ఏమిటి, నీ కొడుకుని చెవు కుట్టిందా? అవునండి. నీ సంగతి తెలుసు కూడా కుట్టిందా? ఎంతో ధైర్యం, ఎంతో ధైర్యం. ఎంతకీ దొరగారేం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారండి, కాసేపట్లో ముస్తాబై వస్తాడు. వస్తారు వస్తారు,
వారు పన్నీటి స్నానాలు గంగరెద్దు ముస్తాబులు ముగించుకొని సంకల నిండా పిచ్చికారితో సెంట్లు కొట్టుకుని టిప్పు సుల్తాన్ గొడుగులాగా తిప్పుకుంటూ వచ్చే వరకు ఇక్కడ మాకు టిఫిన్లు కాఫీలు ఏ ఉండవన్నమాట. ఏమండి చంటి వాడు తినకుండా మన తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మీతో మాట్లాడుతూ ఉంటే ఒరే పుల్లయ్య ఆ చెవుల పుట్ట ఎక్కడ్రా ఇదిగ వస్తాను ఉండండి. ఇవాళ చెవుల పుట్ట తొలదు ఎప్పుడు మెల్లి మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే ఒరే తాతయ్య. అమ్మగారు ఏమిటా తిప్పుకుంటూ వస్తున్నావు మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ కట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసి తెలుసు ఆలస్యం అయిపోయిందండి. సరే కానీ నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కర్ కరిచావట? ఆడు చెప్పాడండి ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతగాడు అమ్మగారు. అమ్మగారు నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తాంటే ఆడి కుక్క వచ్చి నన్ను కరిచిందండి. నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కరిచిస్తానండి. సంతోషించగాని ఇదిగో అయిపోతుంది పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టారు. అరగంటకు ఒకసారి బాబుకి అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు నేను చంపేస్తాను బండి ఎక్కువ టైం అయిపోతుంది. కానీ కానీ ఏంటన్నా ఏమైందన్నా? ఇది నా బంగారు అయ్యో నా రాజా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసే వాళ్ళు దిష్టి. గొడుగు తిరిగా పట్ట బాబు పట్టు ఎండ తిరిగా పట్టు. బయలుదేరుతున్నానా ఉండు చకనం బాగుంది బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే మెల్లిగి మెల్లిగళ్ళు నాన్న. ఏం పన్నెండు కావస్తుంది ఇంకా రాలేదు. బాబు గారు నమస్కారం. రాజా గారు క్షమించండి అనుకోకుండా ఒక నిమిషం ఆలస్యం అయింది. అబ్బే అదేం లేదండి మీ గడియారం ఒక నిమిషం ముందున్నట్టుంది. అవునండి మా గడియారాలన్నీ పన్నెండు దగ్గర. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నాకేమండి అబ్బాయి గారిని పట్టుకుంటాను. పెద్దలందరూ వచ్చినట్టేగా. అందరూ వచ్చారండి. మరి ఇంకేట ఆలస్యం? అబ్బే మరేం లేదండి మీరు ఊ అంటే మొదలు పెట్టడమే. మీరే మీరు కానివ్వండి కానివ్వండి. మిగిలింది తాగొచ్చు. ఎవడు మర్యాద లేకుండా పిచ్చేసెట్ గారు ఏంటి కాకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలనే కోరిక లేదా? నీతో ఫోటో దిగాలనే కోరిక. నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా. మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్ మీరు మారేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా మరి అందుకే పిలిచాను. పిచ్చేసరి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో గడు కూడా ఉందండి. గడు కూడా ఉందండి. వెళ్ళిపోతా దిగు. నవ్వు వస్తానండి. పిచ్చేసరి గారు ఫోటోలు వచ్చాక నాకు పంపించండి. మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తికించుకుంటాను.
ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేశా. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాలు కావాలి కదా, అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చే శెట్టి, ఇంత పని చేసావా, నీకు ఇస్తానరా మడతలో కిడతా. ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నగారు అయినప్పుడు నువ్వు నాకు వదినవ్వ. సరే సరే ఇంతకీ విషయం ఏటో చెప్పు. నీ పద్ధతి నాకైనా నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకుని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని పట్టుకుని బాగా పొద్దుయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టాయండి. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దు అంతే. తాతారా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోట్ అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ భావన వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసం బొమ్మంది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొట్టాలంటే ఇంతకీ మా బావకి అది ఎక్కువ నేను ఎక్కువ. అది ఎక్కువ నువ్వు ఎక్కువ మీ భావన అడగండి. అయితే సలహా ఒకటి అమ్మాయి గారు దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల్లిండా తట్టి పూలు పెట్టుకుని ఈ లంగా వండేసుకుని అమ్మోర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతగా. ఇదిగో తాతగా నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని చెప్పే అబ్బా గారు